వెల్కమ్ టు ఈజీవే. మీకోసం పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్పిఎస్ స్కీమ్ సంబంధించి ఎంట్రీ ఏజ్ మరియు ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఎగ్జిట్ పై 4 మేజర్ చేంజెస్ అప్లై చేసింది. ఈ మార్పులు ఆల్రెడీ ఎన్పిఎస్ స్కీమ్ లో కొనసాగుతున్న వారికి, అలాగే కొత్తగా ఎన్పిఎస్ స్కీమ్ స్టార్ట్ చేసే వారికి ప్రాఫిటబుల్ అని చెప్పవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఎన్పిఎస్ స్కీమ్ సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ని కొద్ది రోజుల క్రితమే వీడియో రూపంలో అందివ్వడం జరిగింది. వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా మీ నుంచి లభించింది. ఎవరైనా వీడియోని మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అక్కడ చూడండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక ఈజీవే మీకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు. ఫస్ట్ అప్డేట్ ఎంట్రీ ఏజ్ సంబంధించింది. ఫ్రెండ్స్, ఎన్పిఎస్ స్కీమ్ లో డిపాజిట్ చేసే వ్యక్తి యొక్క మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ వచ్చి 60 సంవత్సరాలుగా ఉండేది. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ వర్తించేది కాదు. కానీ లేటెస్ట్ గా మాక్సిమం ఎంట్రీ ఏజ్ ని 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ కూడా స్కీమ్ లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి లంసమ్ మెచ్యూరిటీతో పాటు లైఫ్ టైం రెగ్యులర్ పెన్షన్ కూడా పొందవచ్చు. సెకండ్, ఎక్స్టెన్షన్ ఆఫ్ కంట్రిబ్యూషన్ పీరియడ్. ఏ వయసు కలిగిన వ్యక్తులైనా సరే ఈ స్కీమ్ లో 60 సంవత్సరాల వరకు మాత్రమే అమౌంట్ డిపాజిట్ చేస్తారు. 60 సంవత్సరం ఒక్కసారే లంసమ్ అమౌంట్ లభిస్తుంది, ప్లస్ పెన్షన్ కూడా రెగ్యులర్ గా లైఫ్ టైం లభిస్తుంది. కానీ ఎవరైనా ప్లాన్ లో డిపాజిట్ పీరియడ్ ని పెంచుకోవాలనుకుంటే 65 సంవత్సరాల వరకు, అంటే మరొక 5 సంవత్సరాలు మాత్రమే ఎక్స్టెన్షన్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు అత్యధికంగా ఈ సమయాన్ని 75 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. అందువల్ల 15 సంవత్సరాల అదనంగా మీ యొక్క ఏజ్ మరియు ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ బట్టి ప్లాన్ లో కంట్రిబ్యూషన్ సమయాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి సామాన్య వ్యక్తుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఇది ఒక గుడ్ బెనిఫిట్. నెక్స్ట్, థర్డ్ అప్డేట్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఎగ్జిట్. బేసిక్ గా నార్మల్ వ్యక్తులు, అంటే సీనియర్ సిటిజన్స్ కాని వారు ఎన్పిఎస్ స్కీమ్ మధ్యలో క్లోజ్ చేయాలంటే కనీసం 10 సంవత్సరాల కంట్రిబ్యూషన్ జరిపిన తర్వాత మాత్రమే ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అవైలబిలిటీ లభిస్తుంది. అప్పుడు కూడా మొత్తం డిపాజిట్ అమౌంట్ లభించదు. 80% పెన్షన్ రూపంలో, 20% అమౌంట్ విత్డ్రాల్ రూపంలో అందివ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఎన్పిఎస్ స్కీమ్ యొక్క మాక్సిమం ఎంట్రీ ఏజ్ 70 సంవత్సరాలకి మరియు కంట్రిబ్యూషన్ పీరియడ్ ని 75 సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి రిటైర్మెంట్ ఫండ్ పొందిన వ్యక్తులు సీనియర్ సిటిజన్స్ గా ఎన్పిఎస్ స్కీమ్ లో రీఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. అయితే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఎగ్జిట్ కి కింది నియమాలు వర్తిస్తాయి. ఫస్ట్ కండిషన్, ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీషన్, అంటే 3 సంవత్సరాల తర్వాత. ఉదాహరణకి 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఎన్పిఎస్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే, అలాగే కంటిన్యూగా 3 సంవత్సరాల డిపాజిట్ కంప్లీట్ అయినట్లయితే కావాలనుకుంటే ఆ వ్యక్తి స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. అప్పుడు కూడా 60% అమౌంట్ రిటర్న్ గా లభిస్తుంది. మిగిలిన 40% అమౌంట్ తో పెన్షన్ గా లాక్ అవ్వడం జరుగుతుంది. అయితే 3 సంవత్సరాల్లో మీ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు పెన్షన్ ఖరీదు చేయవలసిన అవసరం ఉండదు, 100% అమౌంట్ ని రిటర్న్ గా పొందవచ్చు. సెకండ్ కండిషన్, అదే వ్యక్తి 3 సంవత్సరాల లోపు స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే అప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్ లో 80% యాన్యుటీగా, 20% లంసమ్ అమౌంట్ గా లభిస్తుంది. అంటే 3 సంవత్సరాల లోపు ఎన్పిఎస్ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 80% పెన్షన్ ని పర్చేజ్ చేయాల్సి ఉంటుందన్న మాట. అయితే ఫ్రెండ్స్, ఈ సందర్భంలో కూడా 3 సంవత్సరాల్లో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ 2,50,000 రూపాయల లోపు ఉన్నట్లయితే 100% అమౌంట్ ని మీరు రిటర్న్ గా పొందవచ్చు, పెన్షన్ పర్చేజ్ చేయవలసిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, ఇవి ఎన్పిఎస్ స్కీమ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాలకై ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.